अंदर की तमी ने अयोध्या लंकड़ू ना बाध तो स्वागत सोदरी सोदर मंडल ना नमस्कार नी कष्टी चूस्ते चाला बाधे निन्नटी वरकु मीरंदरू आ चिन्न बिल्डिंगुलुंटे आ बिल्डिंगुलु एक्की प्राणालु कापाडुको ए इन्नला ए इन्नु ए तम्मुडु कूर्चो ए निवे सिडान चेप्पिन इनाला चाला इब्बंदि पडिपोयि ईरोजु राष्ट्र प्रभुत्वं पूर्तिगा निर्लक्ष्यं चेसिंदि मिम्मल्नि बुर्दुलो दूसेसि ई प्रभुत्वं గాల్లో తిరుగుతా ఉంది మీరు చూస్తా ఉంటారు ఇన్ని కష్టాలు పడే మిమ్మల్ని కనీసం ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని తీరుకలేదు పరామర్శించడానికి ఇది చాలా దుర్మార్గం ఎప్పుడు కూడా వరద వచ్చేది చెప్పి రాదు వచ్చిన వరద కూడా మీరు చూస్తే 1500 కిలోమీటర్ల నాసిక్లో ప్రారంభమై కొన్ని రోజులు ఆ నీళ్ళన్ని కూడా ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఏ తమడు ఇను ఏ ఇను ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలో కలిసే పరిస్థితి వస్తుంది అంటే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ఎన్ని నీళ్లు వస్తున్నాయి దీని వల్ల ఎంత ప్రమాదం ఉంటుంది అందుకే ప్రమాద హెచ్చరికలు కూడా చేస్తారు అలాంటి చేసినప్పుడు ముందు జాగృతగా మిమ్మల్ందర్ని పునరావాసం కల్పించడం మీకు భోజనాలు పెట్టడం మళ్ళీ మీ యొక్క ఆస్తి గాని ప్రాణ నష్టం లేకుండా చూడడం ఒకవేళ నష్టపరితే నష్టపరిహారం ఇవ్వడం ఇవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యత అలాంటిది రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా వరద వచ్చినా తుఫాను వచ్చినా దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి హరికేన్ తుఫాను వచ్చినా లేకపోతే ఉదో తుఫాను వచ్చినా తిత్లీ తుఫాను వచ్చినా అన్ని తుఫాన్లు ఆదుకున్నాం ఈ రోజు నేను చూసి ఆ 4 రోజులు వెయిట్ చేశాను ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకున్నాను ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయితే నేరుగా రాజమండ్రిలో వచ్చి కూర్చుని ఇవన్నీ చక్కదిద్దిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాలి కనీసం విమానంలో వచ్చి పై పైన తిరిగి వెళ్ళిపోయాడంటే ఈ పేదవాళ్ల పట్ల బాధ్యత లేని ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం అని చెప్పుకోవడం నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు ఇచ్చింది 2000 రూపాయలు నేను అడుగుతున్నా ఆ 2000 రూపాయలు అందరికీ నేను వస్తున్నానని ఈ రోజు పరిగెత్తా వచ్చి ఆ 2000 రూపాయలు మీకు అందిస్తున్నారు అవునా కాదా మీకు భోజనం పెట్టారా సకాలంలో పడవలు ఇచ్చారా సకాలంలో ఇచ్చారా చాలా దిక్కలను ఇవ్వలేదు పదవులు ఇచ్చుంటే నీకు ఇబ్బందులు వచ్చేటి కాదు పదవులు కూడా ఇవ్వాల మీరు ఒకసారి చూస్తే సుమారు 1500 మందికి ఒక పడవ పెట్టారు ఆ పడవలు కూడా చూస్తే పోయినసారి వరదలు వచ్చి పడవలు ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాల పోయినసారి వరదల్లో తిండి పెట్టిన వాడికి అన్నం పెట్టిన వాడికి డబ్బులు ఇవ్వాల వాళ్ళు కూడా మేము పనిచేయమని ముఖం దాటేసే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ప్రభుత్వం అంటే విశ్వసనీయత ఉండాలి చెప్పిన మాట మీద నిలబడాలి అలాంటి చెత్త విషయాల్లో పనికిరాని విషయాల్లో ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితికి వచ్చింది కొన్ని ప్రాంతాలైతే 4 ఉల్లిపాయలు 4 బంగాళాదుంపలు 4 మిరపకాయలు ఇది ఆయన ఇచ్చి చేతులు దులుపుకున్న విధానం నేను అందుకే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి ఏమైనా బాధ్యత ఉందా అని అడుగుతున్నా అలాంటి ముఖ్యమంత్రికి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరందరూ కలిసి ఏదైతే మిరపకాయలు ఉన్నాయో మిరపకాయలు తినిపించే పరిస్థితికి రావాలి అప్పుడే బుద్ధి వస్తుంది ముఖ్యమంత్రికి ఎందుకు నేను అంటున్నానంటే కష్టాల్లో ఉండే పేదవాళ్ళు ఆదుకోలేని ప్రభుత్వం అసలు ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హతే లేదు ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరు ఈ ప్రాంతాలు చూస్తామని బాగోపోయినాయి అరటి పోయింది కూరగాయలు పోయినాయి వంకాయలు పచ్చిమిర్చి బెండకాయలు మిరపకాయలు కొబ్బరి చిన్న మొక్కలు అదే మరిగా మునగ పంట
తమలపాకులు దొండకాయలు అన్నీ పోయినాయి. పోయినప్పుడు ఎవరైనా వచ్చి ఇవన్నీ కూడా మీకు న్యాయం చేయాలి. ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. నేను అడుగుతున్నా నీళ్లు వస్తానే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పది ఇనయ్య బ్రిడ్జి తర్వాత ముందు ఇది తర్వాత బ్రిడ్జి రెండు కాబట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఈ ముఖ్యమంత్రి అదే గోదావరి వరదలు వస్తే 2,000 రూపాయలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను మిమ్మల్ని అందరూ కోరు ఒకటి, ఇలాంటి ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ధరలు పెరిగాయి, కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఒక బ్రిడ్జి కావాలని అడిగారు. ఇప్పుడే నాకు ఏదైతే మన పీతన్ సత్యనారాయణ గారు చెప్పారు, ఇంతవరకు శాంక్షన్ అయింది, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు, కాబట్టి చేయాలి, ఆవశ్యకత ఉందంటే తప్పకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేరుగా చూసినా ఇప్పుడు ప్రభుత్వానికి లెటర్లు రాస్తాం, వీళ్ళు చేయకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత, ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడ తాగేదానికి నీళ్లు కూడా సరిగా లేవు, అలాంటివి నీళ్లు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండ్లు ఏవైతే కొట్టుకోమైనాయో వాళ్ళందరికీ ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం మారిగా వీళ్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. నేను అడుగుతున్న మీరు ఒక్కసారి చూడండి, వరద ఒకటి గోదావరి వరద, అది తెలంగాణ కానీ మనల్ని కానీ పక్క పక్క ఉండే గ్రామాలన్నీ ముంపు గురైనాయి. అలాంటప్పుడు పక్కనుండే గ్రామంలో ఒకే గ్రామంలో పక్కనుండే ఇంటికి 10,000 ఇచ్చి మీరు 2,000 ఇస్తే మీకేమైనా బుద్ధి ఉందని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. ఇది బాధ్యత అని అడుగుతున్నా. ఒక్కోసారి బాధ వేస్తుంది. అందుకే కొన్ని గ్రామాలు ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్లో వద్దని విలీన ప్రాంతాల మీద తెలంగాణకి వెళ్ళిపోతా ఉంటుందంటే ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా నేను ఇక్కడికి విమర్శించడానికి రాలేదు, కానీ విషయాలు చూస్తే బాధ వేస్తుంది, ఆవేశం వస్తుంది. పేదవాళ్ళ కష్టాలు చూసినప్పుడు చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది. అందుకని నష్టపరిహారం కూడా పంటలకు ఇవ్వాలి. ఈ ఊరికి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తానే ఈ ఊరికి ప్రత్యేకంగా వా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టి ప్రతికి ఈరోజు తమలపాకులకి ఒక ఎకరా కనీసం 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. నిబంధనలుగా కనీసం 30-40 వేలని ఇవ్వాలి. అరటికి 25,000 అవుతుంది. కూరగాయలు 1,000 రూపాయలు 12,000 రూపాయలు అవుతాయి. మళ్ళా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. ఏమైనా ఇండ్లు కానీ పూర్తిగా ధ్వంసమైతే అలాంటి వారికి ఇళ్లు కట్టించాలి. నష్టపరిహారం కింద ప్రతి ఒక్క ఇంటికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా నేరుగా చూసి చెప్పడానికి వచ్చాను. మీ కష్టాలు చూశాం, కానీ చాలా దూరం నుంచి వచ్చేటట్టే బాగా ఆలస్యమైంది. మళ్ళా ఈస్ట్ గోదావరిలో కూడా కొన్ని గ్రామాలు చూడాలి కాబట్టి మీరందరూ అనుమతించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇక్కడే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది. అంబేద్కర్ గారి సాక్షిగా మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. నిన్న కూడా రాజేష్ మహాసేన ఎస్పీ నాయకుడు ఆయన్ని అరెస్ట్ చేసి శ్రీకాకుళంలో 41A అంటే 41A నోటీస్ ఇస్తారు. ఆయన వాహనాలు కూడా తీసుకుంటారు. ఈ ప్రభుత్వం ఎస్సీలపైన కక్ష కట్టింది, నాయకులపైన కక్ష కట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఖండిస్తూ ఏదేమైనా ఇంకో పక్క 28 కార్యక్రమాలు రద్దు చేశారు.